ఉద్యోగులకు శుభవార్త. కరోనా కాలంలోనూ 10% జీతాల పెంపు. ఏ రంగాల్లో అంటే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు కరోనా విలయతాండవం చేస్తుందని నిరూపిస్తున్నాయి. లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని చెబుతున్నా ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సంపూర్ణ లాక్డౌన్ మాత్రం లేదని అర్థమవుతుంది. దీనివల్ల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉపశమనం లభించినట్టే. ఇదేగాక తాజాగా ఒకనొక సర్వే ప్రకారం ఉద్యోగులకి మరో తీపి కబురు అందనుంది. జీనియస్ కన్సల్టెంట్ సంస్థ వారు చేసిన సర్వే ప్రకారం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచే మోడ్లో ఉన్నాయని తెలిసింది. 5 నుండి 10% జీతాలు పెంచాలని భావిస్తున్నాయట. ఈ సర్వేలో 1200 కంపెనీలు చేర్చారు. ఇందులో 59% పైగా కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు పెంచాలని చూస్తున్నారట. జీతాలు పెంచడమే కాకుండా 43% కంపెనీలు కొత్త వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను ఇవ్వనున్నాయట. తమ కంపెనీల్లో కొత్త వాళ్ళని నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. ఈ కంపెనీల్లో హెచ్ఆర్, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఫినాన్స్, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఫార్మా, మీడియా, మెడికల్, పవర్, ఎనర్జీ ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దానికంటే వేగంగా విశ్వాసం పెరగడం, లాభాలు రావడం, మెరుగైన వృద్ధి కారణంగా ఈ సంవత్సరంలో చాలా కంపెనీలు జీతాలు పెంచాలని చూస్తున్నాయి. ఈ సంవత్సరంలో 20% కంపెనీలు జీతాలు పెంచాలని చూస్తుండగా అది 2020-21లో 12% మాత్రమే ఉంది.